టీడీపీ వైసీపీ మాటల యుద్ధంలో మరో ముఖ్యమైన అంశం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండిపోవటం. హైదరాబాద్లో కూర్చొని రావడం కాదు, హైదరాబాద్లో ఉండి మాట్లాడడం కాదు అని పదే పదే టీడీపీ వైసీపీ నాయకులు మంత్రులు అంటుంటారు. మళ్ళీ రావడానికంటే 14 రోజులు క్వారంటైన్లో ఉంటే తప్ప రానివ్వమని వాళ్ళు అంటుంటారు. 14 రోజులు ఉండే ఎక్కడ ఉంటామని ఈయన ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇదో తతంగం అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ ఈరోజు అచ్చెం నాయుడు, మాజీ మంత్రి చంద్రబాబు కుడిభుజం, ఆయన ఒక వ్యాఖ్య చేశాడనమాట. కొంచెం అది విడ్డూరంగా ఉంది. మీరు పరిపాలన చేత కాదని ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు వస్తాడు అని. ఈ పదే పదే చంద్రబాబు నాయుడు మాత్రమే పాలన చేయగలడు, మిగిలిన వాళ్ళు పాలన చేయలేరు అనే ఒక ఫిక్సేషన్లో తెలుగుదేశం నాయకులు ఉండి అందరికీ అది కలిగించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కాదు. అందరూ అలాగే అనుకుంటే ఆయనే గెలిపించేవాళ్ళు కదా. పైగా ఆయన 5 ఏళ్ళు కదా, మధ్యలో 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. ఆయనే జ్యోతిబాస్ లాగా నిరాఘాటంగా 22 ఏళ్ళు ఏం పాలించలేదు కదా. ఎందుకని తెలుగుదేశం నాయకులు ఒకవేళ యువకులు లేకపోతే వీరాభిమానులు లేకపోతే ఇంకెవరన్నా అంటే సరే, అచ్చెం నాయుడు లాంటి సీనియర్ మంత్రులు మాజీ మంత్రులు కూడా ఇదే స్తోత్రాన్ని ఎందుకు వినిపిస్తున్నారు పదే పదే? ప్రజాస్వామ్యంలో భిన్న పార్టీలు ఉంటాయి, ఒకరికే పాలన చేతన అవుతుందని. ఇప్పుడు అక్కడ నేను మొన్న కూడా చెప్పాను, కిట్లు, హైటెక్ సిటీ, ఏది వచ్చినా ఇది చంద్రబాబు చేసింది అని. అంటే ఒక వర్గం ఉండొచ్చు, ఒక తరగతి లేదా ఒక భాగం అలా నమ్మేవాళ్ళు ఉండొచ్చు, భావించవచ్చు కూడా, అది నిజం కూడా కావచ్చు. కానీ ఎప్పుడు దాంట్లోనే ఉండదు కదా, కాలం ఆగిపోదు కదా. 1999 చంద్రబాబు, 2004 చంద్రబాబు, 2014 చంద్రబాబు, 2019 చంద్రబాబు, ఇప్పుడు 2020 కరోనా యుద్ధం. ఈ సమయంలో మీరు ఓడి అంటే విడ్డూరమైన కోరిక, మళ్ళీ రేపు ఇంకా ఏ పేరుని నానినో కన్నబాబో, దీనికి మళ్ళీ సమాధానం చెప్పాలన్నమాట. విజయసాయి అచ్చెన్నాయుడు గారు ఎంత కోరుకున్నా సరే మేము పాలనలో విఫలమయ్యాము, మీరు రండి అని వైసీపీ వాళ్ళు కోరుకునే పరిస్థితి రాదు. రెండవది, వాళ్ళు చెప్పేది చంద్రబాబు ఇప్పుడు రాలేరు అని. ఒకవేళ నిజంగా అయితే ఆ 14 రోజులు క్వారంటైన్, 14 రోజులు క్వారంటైన్ అవసరమా లేదనేది పరీక్ష తర్వాత కదా తేలుతుంది. ఆ పని జరగకుండా ఇంకోటి, ఆ తమిళనాడు నుంచి కనకరాజన్ ఆయన్ని ఎన్నికల కమిషనర్గా నియమిస్తుంటే దాని మీద కూడా మరి ఆయన ఎలా రాణిస్తున్నారు పరీక్షలు లేకుండా అని. అంటే అక్కడ కూడా చంద్రబాబే. చాలామంది ప్రజలందరూ కూడా తమలాగే భావిస్తున్నారని తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారు. ఉండొచ్చు, కొన్నిసార్లు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇలా అయింది, చంద్రబాబు ఉన్నప్పుడు ఇలా అయింది అని అనుకోవచ్చేమో. కానీ ఏదో పరిపాలన అంతా ఆగిపోయింది, ఇంకా ఆయన ఒక్కరే పరిపాలకులని ప్రజలు అనుకోరు. చంద్రబాబు కూడా అలా అనుకోకూడదు, అచ్చెన్నాయుడు గారు కూడా అనుకోకూడదు. అప్పుడు లోపాలు ఉన్నాయి, అప్పుడు విమర్శలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, ఇప్పుడు కూడా తీవ్రమైన లోపాలు అనేకం ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంటుంది, కానీ వాటిని జగన్ సవరించుకోవాల్సిందే. కానీ చంద్రబాబు వచ్చి సవరించడం ఎలా సాధ్యం? మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఆగాలి కదా. ఇదివరకు కూడా వాళ్ళు అనేకసార్లు రాజీనామా చేయండి, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి, రాజధాని మార్పు మీద రాజీనామా చేయండి, ఎందుకు చేస్తారు? అసలు పదే పదే ఈ చంద్రబాబు మళ్ళీ రావడం, ముఖ్యమంత్రి బాధ్యతలు చూడటం, ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి అసలు? ఎవరో అన్నారు తమ బ్రిటన్లో లాగా షాడో ప్రైమ్ చీఫ్ మినిస్టర్ అని. హైదరాబాద్లో జగన్ లోటస్ పాండ్లో ఉన్నాడని అదే విమర్శలు వీళ్ళు చేసేవాళ్ళు కదా. అప్పుడు కరోనా కూడా లేదు, అందుకనే ఆ విమర్శల స్థాయి అలాగే పెరగాలి. ఈ విడ్డూరమైన మాటలు ప్రతిపాదనలు తగ్గితే నిజమైన సమస్యలు ముందుకు వస్తాయి.